సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో సమస్యలపై జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ మరియు అంగన్వాడి ఉపాధ్యాయులు నాగరాణి మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా పిల్లలకు విద్యాబోధన అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆశా వర్కర్ సువర్ణ, సతీష్ గౌడ్, శివగౌడ్, శంకర్ గౌడ్, పత్తి మల్లేష్, ప్రవీణ్ కుమార్లు పాల్గొన్నారు. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పింది ఏంటంటే, ప్రతి పిల్లలను అంగన్వాడీ స్కూల్కి పంపించండి. వాళ్ళకు బోధన అంటే వాళ్ళకు సృజనాత్మకత, సంసిద్ధత అనేది వాళ్ళకు ముఖ్యం. 5 సంవత్సరాలలోపు కండరాలు అభివృద్ధి జరగండి. మనం ఏది ఇప్పుడు 5 సంవత్సరాలలోపే ప్రైవేట్కు పంపించిన పిల్లలకు ఏం కండరాల మోటివేషన్ ఉండదు. వాళ్ళను ఏదంటే రాయమంటే రాస్తారు, చేయమంటే చేస్తారు. పెద్దగైన తర్వాత వాళ్ళకు కొంచెం మానసికంగా అయినా కానీ వాళ్ళు బాధపడతారు అన్నట్టు. ప్రతిదీ మేము అంగన్వాడీలో ఇంగ్లీష్ అయినా ఇప్పుడు నర్సరీ పిల్లలకు ఇంగ్లీష్ బోధన, ఏబీసీడీలు ఓరల్గా ఇట్లా పాలైనా చెప్పడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఇదే బేస్ మన హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ బేస్ అనేది అంగన్వాడీ. ఈ అంగన్వాడీ స్కూల్లో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరుగుతుందో రాబోయే కాలంలో మన హై స్కూల్ అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో కూడా స్ట్రెంగ్త్ పెరగడం జరుగుతుంది. కానీ ఈ అంగన్వాడీ స్కూల్లో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ పెరగదో ఆ స్కూల్ మూతపడే ఛాన్సెస్ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మనసారా నేను విన్నవించుకోవడం ఏంటంటే, మనం ఏదో సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి అతను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు కాబట్టి నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అనేది అపోహలకు మీరు పోకండి. దయచేసి మన అంగన్వాడీ స్కూల్లో అదే విధంగా ప్రైమరీ స్కూల్ మన ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా చదువు చెప్తున్నారో ఆ విధంగా చదువు మన ప్రైవేట్ స్కూల్లో కూడా చెప్పడం జరగట్లేదు. కాబట్టి మీరు ఆలోచన చేసి సొసైటీలో ఇజ్జత్క సవాలని దాని గురించి పోకుండా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ యొక్క ఖర్చులు అదుపులో ఉంచుకొని ఏవైతే ప్రైమరీ మన గవర్నమెంట్ స్కూళ్ళలో ఉచిత విద్యను అందిస్తున్నారో ఆ ఉచిత విద్య గురించి మీరు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఆ ఉచిత విద్యని వాళ్ళు సరైన ప్రతిధ్వలో చెప్పకపోతే దాన్ని మనము చర్చించి వాళ్ళు చెప్పే విధంగా మనం ముందుకెళ్దామని ఆలోచన చేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి మీ పిల్లల్ని ప్రతి ఒక్క పిల్లల్ని ఏవైతే అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయండి. అంగన్వాడీ తర్వాత ప్రైమరీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జాయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రాబోయే కాలంలో మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ ద్వారా నడిపించబడి పడుతున్నటువంటి స్కూల్స్ మూతపడే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి మీరు విన్నవించి నా ద్వారా విన్నవించుకోవడం ఏంటంటే, నా ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని మేము ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాము. దయచేసి మన అంగన్వాడీ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.